హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎడ్జ్ ఫుడ్ అండ్ క్రాఫ్ట్ క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఆలూ స్టఫ్డ్ మిర్చి బజ్జీ. మనం రెగ్యులర్గా తినే మిర్చి బజ్జీ కాకుండా ఇలా అప్పుడప్పుడు ఆలూ స్టఫ్డ్ మిర్చి బజ్జీ చేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఫస్ట్ దీని ప్రాసెస్ ఏంటి అంటే, నేను ఇక్కడ ఒక 5 ఆలూస్ని ఉడకబెట్టుకోవడానికి పెట్టేస్తున్నాను. సో ఇవి మధ్యలో కట్ చేసుకొని మనం ఉడకబెట్టుకోవడం వల్ల ఆలూ అనేది తొందరగా ఉడికిపోతుంది. ఇంకా మన అది ఆలూ స్కిన్ ఎప్పుడైతే తీస్తామో ఉడికిన తర్వాత అది ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి నేను 5 ఆలూస్ని కూడా ఉడకబెట్టడానికి పెట్టేశాను. ఇవి ఉడికేలోగా మనము మన మిర్చి ఏదైతే ఉంటుందో దాన్ని స్లిట్ చేసేసుకొని ఆ సీడ్స్ అనేవి తీసేయాలి. సో ఇలా అన్ని మిర్చి తీసేసుకొని నేను అన్నిటినీ ఇలా మధ్యలో కాటు పెట్టేసి ఒక స్పూన్ తోటి ఆ సీడ్స్ అన్నిటినీ కూడా తీసేసాను. వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని మిర్చిలను కూడా కట్ చేసి సీడ్స్ని తీసేయాలి. మనం ఈ మిర్చి యూజ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం రెగ్యులర్గా యూజ్ చేసే మిర్చి బదులు ఇలా సిమ్లా మిర్చి, ఇంకా మిర్చి బజ్జీ మిర్చి యూజ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు సీడ్స్ అన్నీ తీసేసి ఒక సైడ్కి పెట్టేసుకోవాలి. మన ఆలూ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఒక 15 మినిట్స్లో. ఇలా మనం ఎప్పుడైతే నైఫ్ పెడితే ఈజీగా వెళ్ళిపోతుందో అప్పుడు మనకి కరెక్ట్గా కుక్ అయిపోయినట్టు. సో అవి కొద్దిగా చల్లారేలోగా మనం పిండిని జల్లడి పట్టేసుకున్నాము. ఇక్కడ నేను ఒక కప్ ఆఫ్ శనగపిండిని తీసుకుంటున్నాను. ఇలా జల్లడి పెట్టుకోవడం వల్ల మన పిండి అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది, ఇంకా స్మూత్ బ్యాటర్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మన ఆలూ స్కిన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనము అన్ని ఆలూ స్కిన్ తీసేసి ఇలా స్మాష్ చేసుకోవాలి. సో ఆలూ ఒకవేళ వేడిగా ఉంటే మీ దగ్గర స్మాషర్ లేకపోతే ఇలాంటి స్పూన్స్ రెగ్యులర్గా మనం ఇంట్లో వాడుతూ ఉంటాం కదా, ఆ స్పూన్తో మనం ఆలూ అన్నిటినీ కూడా స్మాష్ చేసేసుకోవాలి. ఉండలు లేకుండా చూసుకోవాలి. ఒకవేళ ఆలూలో ఉండల్లాగా వస్తే కనుక మనకి మిర్చిలో స్టఫ్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. సో చాలా స్మూత్గా అయ్యే వరకు మనం స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక పాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. ఒకవేళ మీరు ఈ ఆయిల్ ఈ ప్రొసీజర్ వద్దు అనుకుంటే మీరు డైరెక్ట్గా ఆలూలోనే ఉప్పు కారం అన్నీ వేసుకొని కూడా మిక్స్ చేసుకోవచ్చు. కానీ ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇప్పుడు కొద్దిగా ఆయిల్ని వేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా జీలకర్ర, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మంటని చిన్న ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇందులో 1/2 స్పూన్ ఆఫ్ పసుపు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్, మసాలాలు అన్నిటినీ కూడా మనం లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా చాట్ మసాలా, ఇంకా ఇందులోకి నేను చికెన్ మసాలాలను వేస్తున్నాను. ఒకవేళ మీకు చికెన్ మసాలా వద్దు అంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. నేను ఒక 1/2 స్పూన్ ఆఫ్ చికెన్ మసాలాని ఇందులో యాడ్ చేశాను. ఇప్పుడు ఆ మసాలాలు అన్నీ కూడా పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మసాలా అంతా మిక్స్ అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ స్మాష్ చేసి పెట్టుకున్న ఆలూ ఏదైతే ఉందో దాన్ని ఈ మసాలా దాంట్లో వేసేసి ఆ మసాలా మొత్తం కూడా మనకి పొటాటోస్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక 5 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మీరు మొత్తం మసాలాలు పట్టాక ఒకసారి టేస్ట్ చేసి ఒకవేళ ఉప్పు కానీ కారం కానీ ఏమైనా తక్కువ అయి ఉంటే మనము శనగపిండి బ్యాటర్లో మిక్స్ చేసుకోవచ్చు. ఒకవేళ ఉప్పు ఎక్కువ అయినా మీరు శనగపిండి బ్యాటర్లో ఉప్పు కొద్దిగా తక్కువ వేసుకోవచ్చు. సో ఇప్పుడు అదే ప్యాన్లో నేను ఆయిల్ని డీప్ ఫ్రై కోసం హీట్ చేస్తున్నాను. ఆయిల్ అనేది చాలా హీట్ అవ్వాలి. సో ఈలోగా మనము ఏదైతే శనగపిండి మనము జల్లడి పట్టుకున్నామో అందులో కొద్దిగా వాముని వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా జీలకర్ర, కొద్దిగా సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా సోడా. సోడా చాలా తక్కువ వేసుకోవాలి. ఎక్కువ సోడా వేస్తే మనకి బజ్జీ అనేది మొత్తం ఆయిల్ పట్టేస్తుంది. సో మీరు కావాలి అంటే సోడాని స్కిప్ చేయొచ్చు, లేదు అంటే ఒక చిటికెడు సోడా వేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను ఒక కప్పు శనగపిండికి 3/4 కప్పు వాటర్ని వేసుకున్నాను. ఇలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి.
మళ్ళీ మరీ స్మూత్ కన్సిస్టెన్సీ కాకుండా ఇలా కొద్దిగా గట్టిగా ఉంటేనే మనకి మిర్చికి మొత్తం బ్యాటర్ అనేది సరిగ్గా అతుక్కుంటుంది. సో ఇప్పుడు మనం ఏదైతే ఆలూని ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నామో, ఒక మిర్చి తీసుకొని దాన్ని బ్యాక్ సైడ్ కట్ చేసేయాలి, అంటే కింద సైడ్ కట్ చేసేసి దాంట్లోకి మనం స్టఫ్ చేసుకోవాలి. ఇలా అన్ని మిర్చిలకు కూడా మనము స్టఫ్ ఆలూని స్టఫ్ చేసేసుకోవాలి. మీకు కావాలి అంటే మనం మొత్తం మిర్చి మొత్తం కూడా ఆలూ స్టఫ్ని అతకబెట్టేసుకోవచ్చు, అప్పుడు ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో రెగ్యులర్గా మనం మిర్చి తింటూ ఉంటాం కదా, సో ఇలా కొత్తగా ట్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. సో మీ పిల్లలు కానీ ఎవరైనా ఆలూ ఇష్టపడని వాళ్ళు ఉంటే ఇలా మీరు ఈజీగా మిర్చి చేసి పెట్టేస్తే వాళ్ళు తెలియకుండానే తినేస్తారు. సో ఇలా నేను అన్ని మిర్చిలు రెడీ చేసేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ అనేది చాలా హీట్ అయిపోయింది. మనం ఒక్కొక్క మిర్చిని కూడా ఈ బేస్ అండ్ బ్యాటర్ ఏదైతే ఉందో దాంట్లోకి మిక్స్ చేసేసి ఎక్స్ట్రా బ్యాటర్ని తీసేసి మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. సో మీరు మరీ వాటర్ ఎక్కువ వేసేస్తే మనకి ఆ బ్యాటర్ అనేది మిర్చికి స్టిక్ అవ్వదు. సో అవి మొత్తం ప్లెయిన్ ప్లెయిన్గా అనిపిస్తూ ఉంటాయి. ఇలా మనం ఎక్కువ కొద్దిగా థిక్ బ్యాటర్ చేసుకోవడం వల్ల మనకి మిర్చికి అనేది ఆ బ్యాటర్ అంతా క్లియర్గా అతుక్కుంటుంది అన్నమాట. సో ఇలా వేడి నూనెలో ఓన్లీ హై ఫ్లేమ్లో మాత్రమే మనము ఈ మిర్చిలోనే కాల్చాలి. అప్పుడే మనకు ఆయిల్ పట్టకుండా ఉంటుంది, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా మిగతా అన్ని మిర్చిలు కూడా సేమ్ ప్రొసీజర్లో వేసేసుకోవాలి. ఇవి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం హీట్ చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై అయిపోయిన వాటిని మనం ఒక టిష్యూ నాప్కిన్ పైన వేసేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏదైతే ఉందో అది ఇంకిపోతుంది. సో మన టేస్టీ టేస్టీ ఆలూ స్టఫ్డ్ మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది. ఒకవేళ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.